వరంగల్ జిల్లాను కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వరంగల్ చరిత్రను ఏడు ముక్కలుగా చేసి మరి చరిత్రను హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేరునట్టి వరంగల్ జిల్లా ఊరుగల్లు జిల్లాను మరి దినదినము దీని యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటా మరి గతంలో మనం చూస్తే మూడు నెలల కింద వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టడం మనం చూసినాం. ఇది ప్రపంచ రికార్డే. అలా దొంగలను తప్ప జైలు మొత్తం కుదబెట్టే పరిస్థితి. మరి తాజాగా మరి ఇది సెంట్రల్ కాగ్ రిపోర్టు. ఇందులో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దమర్వాయి, మల్లూరు, బోగాత వాటర్ ఫాల్స్. ఇది కేంద్ర కాగ్ రిపోర్ట్. ఇది ఇందులో ఈ కాగ్ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే ఇదంతా మ్యాప్. ఇది ఇక్కడికి వెళ్ళి మనకు కేంద్ర టూరిజం మంత్రిత్వ శాఖకి వెళ్ళి 79 కోట్ల 85 లక్షల రూపాయలు ఈ వాటర్ ఫాల్స్ కోసం మన ఇక్కడ ఈ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి మీరు కేటాయించారు. ఈ అమౌంట్ను ఈ డబ్బును కంప్లీట్గా డైవర్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వం ఇష్టానుసారంగా దాన్ని పెట్టారు. ఇది నేను కంప్లీట్ సాక్ష్యాలతో సహా ముందుకు తీసుకొస్తున్నా. మరి కేంద్రం ఇచ్చినటువంటి మరి 79 కోట్ల 87 లక్షల రూపాయలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉంటే ఈ తెలంగాణ ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా నిమ్మకు నీరంతనట్టుగా వాళ్ళు వ్యవహరించిన అనేది మీ తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా. ఈ లక్నవరం ఏవైతే ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఈ కళాఖండాలన్నీ తెలంగాణ యొక్క సంస్కృతిని ప్రతిబింబించేలాగా ఉండేది. దీనికి గాను మరి దాన్ని ఉంచడానికి కోసం దాని ప్రభావం అదే విధంగా ఉండాలని, దీని ప్రాచుర్యత అనేది ప్రపంచవ్యాప్తంగా పోవాలనే ఉద్దేశంతో మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇచ్చిన డబ్బును మరి దాదాపు 30 కోట్లు అంటే 30 పడవలు ఇసోటి 30 పడవలు ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థం కావాలని చెప్పి ఇది పెట్టున్నా. 30 పడవలను 6 కోట్ల రూపాయల 14 లక్షలతో ఇటువంటి 30 కొన్నామని చెప్పారు. 30 కొంటే అందులో కేవలం ఈరోజు మనకు కనిపిస్తున్నది 1,13,000 కోట్లతోని కొన్నటువంటి కేవలము ఈరోజు 23 కనబడుతున్న తక్కిన మొత్తం మాయమైపోయింది. ఇందులో 5 కోట్ల రూపాయలు కంప్లీట్ డైవర్ట్ చేశారు. 6 కోట్ల 14 లక్షల రూపాయలు పెట్టింది 30 కొన్నామని చెప్పి ఇందులో 5 కోట్ల రూపాయలు కంప్లీట్ డైవర్ట్ అయిపోయినాయి. ఇక్కడ డైవర్ట్ అయిపోయినది ఏంటో ఎవరు తెలియదు. ఇది వరంగల్లో ఉన్న ఇద్దరు మంత్రులు, టూరిజం మంత్రి, ఎండీ వాడిని తెలుసాల్సిన అవసరం ఉంది. ఇంకోటి బోగాట వాటర్ ఫాల్స్ల 7 పడవలు అక్కడ 77 లక్షల 19 వేల రూపాయలతో ఇవి అక్కడ కొనడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మరి ఏ ప్రొసీజర్ కూడా ఇందులో ఫాలో కాలే వీళ్ళు కొనడానికి, పడవలు కొనడానికి ఎక్కడ కూడా ప్రభుత్వ నియమ నిబంధనలు ఏవి కూడా వీళ్ళు పాటించలేదు. అందుకనే కాగు మొట్టకాయలు వేసింది వీళ్ళకు. అంతేకాకుండా లక్నవరంలా 63,94,000తోని మరి అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మరి డబ్బులు ఇస్తే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం 13 జనవరి 2022కు మరి ఇస్తే ఇక్కడ వరకు అక్కడ ఒక ప్లాంట్ లేదు, కేవలం షోపీస్ లెక్క నడిపిస్తుంది. అక్కడ షోపీస్ లెక్క దాన్ని నడుపుతూ ఉన్నాం. ఇంకోటి జనవరి 2021 వీటి రిపేర్ల కోసమని 61 లక్షల రూపాయలు మరి మేము ఖర్చు పెట్టామని చెప్పాను. ఇక్కడ కూడా ఏది లక్నవరం ములుగు ఏదైతే బ్రిడ్జ్ మధ్యలో మనకు కనబడుతుందో ఊగే బ్రిడ్జు, ఆ రిపేరుకు 61 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టామని చెప్పాను. ఆ ఉయ్యాలు ఎట్లున్నదో మనం 10 ఏళ్ళకే ఎట్లుందో అట్టే ఉండదు, దాని మీద రూపాయలు ఖర్చు పెట్టారు కానీ బిల్లు డ్రా చేసిండ్రు నాకేసారు. తర్వాత
ఏది కోసం అయితే అక్కడ ఉన్నటువంటి టూరిజం డెవలప్‌మెంట్ యానో అవేవి డెవలప్ చేయకుండా ఆ డబ్బులతోని పెద్ద పెద్ద కార్లు కొనుకున్నారు ఆ కార్లు ఎందుకంటే కల్వకుండ్ల పటేల్లవరం వస్తే ఇర్రబెల్లి దయాకరవసంటోడు పోతే లోనమనక సత్యవతి రాతోడు పోతే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తిప్పనికి దానికి దీనికని పెట్టారు కానీ దానికి కేంద్రంలో ఉన్నటువంటి టూరిజంకు దేనికి కూడా సంబంధం లేదు వాళ్ళు పెట్టింది ఒకటి ఇంకో దాని కోసం వీళ్ళు ఖర్చు పెట్టారు ఇంకోటి ఇక్కడ 68 లక్షల రూపాయలతోని ట్రెక్కింగ్ బరియల్స్ ట్రెక్కింగ్ బరియల్స్ అని చెప్పి చేశారు అందులో ఐదు ఇవి ట్రెక్కింగ్ బరియల్స్ ఇవి ఇంకా ఇవి ట్రెక్కింగ్ బరియల్స్ ఈ బరియల్స్ కూడా ఏం రిపేర్ కాలేదు అంటే పురాణమైనటువంటి సమాధులు అన్నమాట ఇవేవి కూడా రాలేదు ఇవన్నీ మన వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కళాఖండాలు ఇంకా మర్రూరులో కట్టినటువంటి గెస్ట్ హౌస్ మనం చూస్తే ఇంకో ఇది మల్లూరు గెస్ట్ హౌస్ ఇంకో మల్లూరు గెస్ట్ హౌస్ కనీసం వాచ్మ్యాన్ కూడా లేరు వాచ్మ్యాన్ కూడా లేరు కనీసం మనిషి ఇక్కడ ఒక కనవాడు చూద్దామన్నా కానీ ఒక మనిషి కనబడతాడు ఇది 2,20,00,000 రూపాయలతోనే నిర్మించారు ఇది ప్రజల సొమ్ము ప్రజలు ట్యాక్సులు కట్టినటువంటి పైసలు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి దాన్ని వదిలేసి ఎవరు పోకుండా నివాస యోగ్యత లేకుండా ఈ విధంగా వరంగల్ అంటే కేవలం వరంగల్ జిల్లాను కేసీఆర్ ఏ విధంగా పగబట్టిండు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా పేరు అనేది కనబడకుండా ఏ విధంగా చేస్తుండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనేటోడు అనడానికి ఇదొక కూడా దీని లెక్క మనం జిల్లాను చేయడానికి తయారయ్యాడు ఇంకోటి ఇక్కడ చిన్న చిన్న 2 కోట్ల రూపాయలతోని ఇంకోటి గ్యాజువల్స్ అంటే బ్యాంబూస్తోని బ్యాంబూలు అంటే బొంగులతోని మరి సహజంగా నిర్మించాల్సిన గుడిసెల కోసమని 44,79,000 రూపాయలతోని కట్టుమట్టే వీళ్ళు ఏం చేసిండ్రు ఇంకో ఇదేమో కరెక్ట్ ఆఫీస్ వీళ్ళు ఏం చేసిండ్రు సిమెంట్తో కట్టిండ్రు ఆర్సీసీ ఇవి న్యాచురల్గా ఉండాల్సినవి న్యాచురల్గా కాకుండా ఆర్సీసీ సిమెంట్తో కట్టుకొని 40,00,000 రూపాయలు ఎత్తేసిండ్రు ఇది ములుగు జిల్లా కలెక్టర్ ఆఫీస్లా ఇప్పుడు ఇందులో దాదాపు ఒక 7 బ్యాంబో హౌజెస్ అంటే బొమ్మతో కట్టించిన హౌజెస్ ఇవి ఉండాల్సింది ఇవి దాదాపు 8 మాయమైపోయి 7 ఇది కలెక్టర్ ఆఫీస్ ఉన్నది అంటే తెలంగాణ ప్రభుత్వానికి కలెక్టర్ ఆఫీస్ కూడా టూరిజమే అన్నట్టు తెలంగాణ ప్రభుత్వానికి ములుగు కలెక్టర్ ఆఫీస్ కూడా టూరిజమే ఇది టూరిజం ప్లేస్లో ఉండాల్సింది తీసుకపోయి దీన్ని ఏమంటారంటే గెజిబో అంటారు గెజిబో అంటే ఇది అడవుల మధ్యలో ఉంటాయి అలా పోయి కూర్చుంటారు అసలు తీసుకపోయి ములుగు కలెక్టర్ ఆఫీస్లో కట్టారు అంటే అక్కడ పోయినోడు ఇంట్లో పోయి చూడాలన్నట్టు కొంత మన ఇంత జ్ఞానం ఉండాలి దేనికోసం శాంక్షన్ అనేది ఎక్కడ పెట్టింది అనేది ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంకోటి 3,35,00,000 రూపాయలు తోని మళ్ళీ కొన్ని వెహికల్స్ కొన్నారు ఇవే పైసలు డైవర్ట్ చేసి ఈ పైసలు డైవర్ట్ చేసి మళ్ళీ వెహికల్స్ కొన్నారు అది కూడా దానికి కూడా తాగు తక్కువ పట్టింది దానికోసం